గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ షో. అసలు లైఫ్ అనేది చాలా షార్ట్. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలీదు. మరి ఉన్న ఈ కొద్ది రోజులైనా సరే బోలెడన్ని ఫుడ్ వెరైటీస్ ని ఎంజాయ్ చేయాలి అని నా కోరిక. అంటే ఆ తర్వాత మనం తినగలుగుతామో లేదో, అసలు తినే ఛాన్స్ ఉంటుందో లేదో, ఆ తర్వాత అంటే అదేనండి నెక్స్ట్ జన్మలో ఏ పావురంగానో ఏ జింకగాను పుట్టామనుకోండి, అప్పుడు ఏది దొరికితే అదే తినాలి కదా. మనం ఇప్పుడు తింటున్నట్టు బ్రేక్ఫాస్ట్లు బిర్యానీలు అవి ఇవి లాగించే ఛాన్స్ ఉంటుందా? అస్సలు ఉండదు బాబోయ్. అది అసలు ఇమాజిన్ చేసుకుంటేనే నాకెంత టెన్షన్ వచ్చేస్తుందో తెలుసా. అందుకే ఇప్పుడున్న లైఫ్లోనే చక్కగా బోలెడన్ని వెరైటీస్ తినేసి హ్యాపీగా ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి. ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ కానే కాకూడదు అని నా ఫీలింగ్. మీరు కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఈ షార్ట్ లైఫ్ లో దేశ విదేశాల రుచులన్నీ ఒకసారి టేస్ట్ చేసేసి లాగించేసి హమ్మయ్యా అనుకోండి. మరి అదే నా కోరికలో ఇప్పుడు నేను మీకోసం ఓ మంచి వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తీసుకొచ్చేసాను. ఇందుకీ అదేంటి అనుకుంటున్నారా? అదే ఫ్రైడ్ వెజ్ మోమోస్ విత్ చీజ్. చీజ్ ఇస్ మై ఫేవరెట్. మోమోస్ అంటే స్టీమ్డ్, సో ఎక్కువ ఫ్యాట్ అనేది అస్సలు ఉండదు. చాలా బాగుంటుంది ఎందుకు అంటే అందులో స్టఫ్ అంతా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఇష్టమైనట్టు చేసుకోవచ్చు కాబట్టి. మరి అలాంటి మోమోస్ ని అందరూ ఎంజాయ్ చేయలేరు. ఎందుకు అంటే మన సౌత్ ఇండియాలో చాలా తక్కువగా చేసుకుంటాం ఇలాంటి వాటిని, అండ్ అలాగే స్టీమ్డ్ వాటిని మనం అంత ఎక్కువగా ఎంకరేజ్ కూడా చేయం. ఎందుకంటే మనకి ఫ్రైలు బాగా అలవాటు కదా, అందుకని. అందుకే నేనేం చేస్తున్నాను అంటే వెజ్ మోమోస్ ని చక్కగా ఫ్రై చేసేసి దానికి కాస్తంత చీజ్ ని యాడ్ చేసేసి మరింత ఇంట్రెస్టింగ్ గా మరింత టేస్టీగా చేసేయబోతున్నాను. మరి మీరు రెడీయా? ఎస్, నేను కూడా రెడీ. లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రైడ్ వెజ్ మోమోస్ విత్ చీజ్. పేరున్నంత పొడుగ్గా ప్రాసెసర్ అస్సలు ఉండదు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నేను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్. అలాగే ఇందులో ఇప్పుడు నేను ఏం వేస్తున్నాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు. ఇవి కూడా డీప్ గా అంటే మరీ ఎక్కువ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోకూడదండి. మామూలుగా మనం ఇప్పుడు స్టఫ్డ్ ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి, అందులో వెజిటేబుల్స్ ఎలాగ జస్ట్ కుక్ అవ్వాలి అంతే కదా. అలాగే మోమోస్ కూడా సేమ్ ప్రొసీజర్, సాఫ్ట్ గా ఉండాలి ఫ్లేవర్స్ అన్ని, అండ్ అలాగే మరీ ఓవర్ గా ఫ్రై అవ్వకుండా కొంచెం అంటే కుక్ అయినట్టుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, అండ్ అలాగే ఇందులో కొద్దిగా వెనిగర్ ఎసెన్స్ వెరీ లైట్. ఇప్పుడు ఫైనల్ గా మిరియాల పొడి, కొద్దిగా టేస్ట్ కి సాల్ట్. సో మోమోస్ లోకి స్టఫ్ రెడీ అయిపోయినట్టే. కాకపోతే ఇది కొంచెం అంటే క్యారెట్ క్యాబేజ్ ఇది కొంచెం టైం పడుతుంది కదా బాయ్ కుక్ అవ్వడానికి. సో అంతసేపు నేనైతే ఏం చేస్తాను అంటే అది అలా ఉండనిచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి
స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు బేస్ మోమోస్ చేయడానికి తయారు చేయబోతున్నాను కొద్దిగా మైదా పిండి అలాగే అందులో కొంచెం ఉప్పు సో తెలుసు కదండి మోమోస్ కి కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ గా సేమ్ గా ఉంటుంది మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి మోమోస్ పిండి కూడా చపాతి పిండిలా కలుపుకోవడమే అండి మరి నేను అలా కలిపేసి పెట్టుకుంటాను సో మోమోస్ పిండి అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కొంచెం చపాతీలా ఒత్తేసుకొని ఆ తర్వాత స్టఫ్ చేసుకొని మోమోస్ చేసుకోవాలి అండ్ ఈ లోపు యాక్చువల్లీ మోమోస్ డీప్ ఫ్రై చేస్తున్నానని చెప్పా కదా సో పాన్ లో నూనె పెట్టేసుకున్నాను ఆన్ చేసుకుంటే అది వేడెక్కుతూ ఉంటుంది కదా ఇప్పుడు సో ఇలా చిన్న చిన్న చపాతీలా ఒత్తేసుకొని అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను బ్రేక్ లోనే చక్కగా ఉడికిపోయింది కదా అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నానండి మన వెజిటబుల్స్ ది సో స్టవ్ పెట్టేసుకొని మధ్యలోకి జాగ్రత్తగా చాలు ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రెస్ చేస్తూ కొంచెం కొంచెం పైకి లాగేసి చాక్లెట్ ర్యాప్ ని లాగా ట్విస్ట్ చేసాము అంటే ఈ హద్ బయటకు రాదు స్టఫ్ అస్సలు బయటకు రాదు మనం సేఫ్ గా ఫ్రై చేసేసుకోవచ్చు ఓకే సో ఇలా మరి మొత్తం నేను చేసేసి పెట్టుకుంటాను మీరు అప్పటిదాకా వెయిట్ చేయండి చూస్తున్నారు కదా స్టఫ్ చేసేసి మోమోస్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు నూనె కూడా వేడైపోయింది కాబట్టి జాగ్రత్తగా అందులో వేసేస్తా మరి సిమ్ లో నెమ్మదిగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా నేనైతే జాగ్రత్తగా ఫ్రై అయ్యేలేదో చూస్తూ గమనిస్తూ ఉంటాను మీరు మాత్రం కాసేపు వెయిట్ చేయండి చూస్తున్నారు కదండి మోమోస్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా మోమోస్ లో టేస్ట్ కంటే ఎక్కువ ఫస్ట్ నేను అట్రాక్ట్ చేసేది మాత్రం ఈ షేపే ఫస్ట్ టిష్యూలోకి తీసుకుంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి జస్ట్ ఒకసారి టిష్యూతో మనం కనుక కొంచెం క్లీన్ చేసుకున్నా ఉంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది హా ఎస్ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు మనం నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను ఓకే ఇప్పుడు దీని మీద నుంచి విత్ చీజ్ అన్నా కదా మరి చీజ్ వేయకపోతే ఎలా అందుకే చీజ్ ని పైనుంచి గ్రేట్ చేసుకోవాలి సరిపోతుంది ఇలా వేడి వేడిగా కనుక సర్వ్ చేస్తే అందరూ లొట్టలు వేసుకొని తినేస్తారండి మరి నేనైతే ఫ్రైడ్ వెజ్ మోమోస్ విత్ చీజ్ రెడీ చేసేసాను మీరేం చేస్తారంటే ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి ఫ్రైడ్ వెజ్ మోమోస్ విత్ చీజ్ కి కావాల్సిన పదార్థాలు మైదా ఒక కప్పు ఉప్పు తగినంత క్యారెట్ ఒక కప్పు క్యాబేజీ ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ చీజ్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వెనిగర్ పావు టేబుల్ స్పూన్ నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత ఫ్రైడ్ వెజ్ మోమోస్ విత్ చీజ్ ని తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి వేయించుకొని క్యాబేజ్ క్యారెట్ కొత్తిమీర వెనిగర్
మిరియాల పొడి ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో మైదా ఉప్పు సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న పూరీల్లా ఒత్తుకొని క్యాబేజ్ క్యారెట్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి మోమోస్ లా ఒత్తుకొని డీప్ ఫ్రై నూనె లో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పై నుంచి చీజ్ ని గ్రేట్ చేసి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఫ్రైడ్ వెజ్ మోమోస్ విత్ చీజ్ రెడీ. వెజ్ మోమోస్ విత్ చీజ్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇందా నుంచి వెయిట్ చేస్తున్నానండి, ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని. బాగా కాలుతుంది కానీ అడ్డిపోయింది. ఒక బైక్ తో ఎవరు ఆపలేరు. ना वैसे इला तिंटे उठा नीपे ने डिश्चर तीरे चपंडी डिश्ते अतिरपैंती का दी कांबिनेशन कावाली अंटे एम चेयली अदेना आलोचना एमुंदी मोमोस कदा मरी सास मैं रेग्युर् टोमाटो सास चिल्ली सास सास तो तिंटा इंत डिफरेंट का अंदे ఇందాకూడా నేను చెప్పాను కదండి, మామూలుగా కాకరకాయ అంటే రోజు కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల జ్యూస్ తాగితే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి. మరి జ్యూస్ తాగాలి అంటే అస్సలు తాగలేము, దానికి బదులు కాకరకాయతో వెరైటీ చేసుకోవాలి. అందుకే మీ హెల్త్ కోసం మీ మంచి కోసం నేను ఆలోచించి ఇవాళ కాకరకాయ సాస్ చేయబోతున్నాను దీనికి కాంబినేషన్ గా. మరేంటి మీకు ఓకేనా? ఎస్, నాకు కూడా డబుల్ ఓకే, మరి చేసేస్తాను, మీరు చూసేయండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ముందు మిక్సీ జార్ తెచ్చుకోవాలి. సో నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇందులో ఫస్ట్ అయితే కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే కొంచెం మెంతులు అండ్ ఎక్కువ మినపప్పు. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళి పొడి చేసుకొని రావాలండి. మరి నేను ఇలా పొడి చేసేస్తాను. ఓకే, ఇలా ఉంటే సరిపోతుందండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉంది, ఇలా ఉంటే బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం క్రంచీగా కూడా తగులుతూ ఉండాలి కదా, అందుకని చెప్పి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేసుకొని ముందు కాకరకాయని ఏం చేద్దామంటే ఏం చేస్తాం, అలా ఉంచుదాం. ప్రస్తుతానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం బటర్ బటర్ కరిగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. ఇప్పుడు మరి ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మరి ఇందులోనే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకసారి కలపాలి. అండ్ ఇందులో కొద్దిగా సాంబార్ పొడి కూడా వేసుకోవాలండి, అందుకే కొద్దిగా సాంబార్ పొడి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జస్ట్ కాకరకాయ అంటే చాలా చేదుగా ఉంటుంది కదా, అఫ్ కోర్స్ మనం దాన్ని తగ్గించేస్తున్నాం అనుకోండి, కాకపోతే ఇంకొద్దిగా పులుపు యాడ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంచెమే చింతపండు వేయాలి. కొంచెం చాలు.
నెక్స్ట్ ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా అది ఇది యాక్చువల్లీ ఈ మినపప్పు మనం అలాగే కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు వాడాం కదా అవన్నీ మనం పచ్చగానే వేసుకున్నాం రోస్ట్ చేయకుండా అందుకని పొడి కొద్దిగా రోస్ట్ అయ్యేసేపు వేయిస్తాను మంచి స్మెల్ వస్తుంది తెలుసా ఇవన్నీ చక్కగా రోస్ట్ అయిపోయి ఇప్పుడు ఫైనల్ గా ఇందులో కొంచెం టేస్ట్ కి ఉప్పు దాని తర్వాత ఇందులో ఏం వేయాలి అంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలి కొంచెం సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి సాస్ కదా అందుకని ఓకే ఇది మొత్తం కరిగి దగ్గర పడేంత వరకు కొంచెం టైం పడుతుంది ఈ లోపు ఏం చేయాలి అంటే కాకరకాయ తొక్కు ఉంది అంటే పీల్ చేసి పెట్టుకున్నాను నేను మరి దీన్ని ఏం చేయాలి అంటే చక్కగా జ్యూస్ చేసుకొచ్చేయాలి నేను ఆ పని చేసేస్తాను సో ఇప్పుడు నేను వెళ్ళి జ్యూస్ చేసుకొని వచ్చేస్తాను కొద్దిగా వాటర్ పోసుకొని చేసుకుంటే సరిపోతుంది ఓకే మరి ఎక్కువ పోసేసుకోకండి కొంచెం చాలు చూస్తున్నారు కదా ఇదిగో చాలా చక్కగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందులో వేసేసుకోవాలి బాబోయ్ పచ్చిగా ఉంది కదా చాలా చీర్ స్మెల్ వచ్చేస్తుంది బట్ డోంట్ వరీ ఇందులో వేసి ఫ్రై చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్లీ దీన్ని బాగా కలిపేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి అప్పుడు మన కాకరకాయ సాస్ రెడీ అయిపోయినట్టే మరి ఇది ఫ్రై అయ్యి చేదుకోవడానికి కొంచెం సేపు పడుతుంది అప్పటి వరకు వేయించుకోవాలి నేను ఆ పని చేస్తాను మీరు కొంచెం వెయిట్ చేయండి చూసారా బాగా ఫ్రై అయిపోయింది అండ్ ఇంకొంచెం దగ్గర కూడా పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటే మన కాకరకాయ తొక్కు సాస్ రెడీ అయిపోయినట్టే సో కాకరకాయ సాస్ రెడీ అయిపోయింది మరి మీరేం చేస్తారు అంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి కాకరకాయ సాస్ కి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు సాంబార్ పొడి ఒక టేబుల్ స్పూన్ బెల్లం 3 టేబుల్ స్పూన్లు ఆవాలు అర టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా మెంతులు 1/2 టేబుల్ స్పూన్ నూనె 1/2 కప్పు ఉప్పు తగినంత ఇంగువ చిటికెడు కరివేపాకు కొద్దిగా చింతపండు కొద్దిగా బటర్ 2 టేబుల్ స్పూన్లు కాకరకాయ సాస్ తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్ లో ఆవాలు మెంతులు మినపప్పు కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి పాన్ లో బటర్ వేసుకుని ఉల్లిపాయలు కరివేపాకు పసుపు ఇంగువ సాంబార్ పొడి చింతపండు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకుని వేయించుకోవాలి ఆ తర్వాత ఉప్పు బెల్లం కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మిక్సీ జార్ లో కాకరకాయ తొక్కును పేస్ట్ చేసుకోవాలి చివరిగా కాకరకాయ పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ సాస్ రెడీ సాస్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్తాను చేదు అస్సలు లేదు అండ్ అలాగే కొంచెం స్వీట్ గా కొంచెం పుల్లగా చాలా బాగుందండి కొంచెం కట్టామిట లాగా ఉందనుకోండి మరి మీరైతే డెఫినెట్ గా ఎలాంటి డౌట్ లేకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసేసుకోవచ్చు ఎంజాయ్ కూడా చేయొచ్చు
మరి ఏదైనా రెసిపీ మళ్ళీ చూడాలి అంటే లేదా చేసేటప్పుడు సడన్ గా ఎక్కడైనా డౌట్ వస్తే ఏం చేయాలి వెంటనే ఆన్లైన్ లోకి వెళ్లిపోయి www.facebook.com/etvabiruchi అని టైప్ చేస్తే అక్కడ ఎంచక్క మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి అప్పుడు అది చూసి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే www.youtube.com/etvabiruchi అని టైప్ చేసి అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వచ్చు ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షోలోని రెండు వెరైటీస్ నేనైతే చూపించేసానండి నా రెస్పాన్సిబిలిటీ ఇక్కడతో అయిపోయింది మరి మీరేం చేయాలి ఈ రోజు చూపించిన రెండు ఇంట్లో ట్రై చేయాలి నేనైతే రేపు మరో రెండు డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ యు టేక్ కేర్ బై బై